అందరికీ నమస్కారం. రేపు మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే ఒక గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు. రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటి చల్లటం వలన మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటిలో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బు ఉండటం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చింతించేవారు రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినటం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మంపై వీటి చల్లండి. వీటిని చల్లడం వలన ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటాము. అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఏవైనా చెడు వస్తువులు తొక్కడం వంటివి చేస్తూ ఉంటాం. తెలిసి తెలియక చేసిన వాటిని తొక్కడం వల్ల మనలో దుష్టశక్తులు ఆవహిస్తాయి. మనం కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్టశక్తులు మన ఇంటి వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలబడదు, ఇంటిలో మనశ్శాంతి కరువు అవుతుంది, కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువు అయిందని బాధపడుతూ ఉన్నట్లయితే, చేతిలో డబ్బులు అస్సలు ఉండటం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వల్లే మన ఇంటిలోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం, రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడమని, ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తున్నారు. ఇక మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి బయటకి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోకి రావాలి అంటే రేపు మంగళవారం గుర్తుపెట్టుకుని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి. ఒక గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది. మరి రేపు మంగళవారం గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి, అది కూడా రహస్యంగా చేయాలి. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచి పనులను పూర్తి చేసుకొని స్నానం చేసుకొని పూజకు కావాల్సిన సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి. ఇక ఇప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. అందులో గంధము, పసుపు, కుంకుమలు వేయండి. వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ పోయండి. 2 చుక్కలు అయితే సరిపోతుంది. ఇక ఇప్పుడు అందులో 7 మిరియాలను వేయండి. డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు. మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది. ఖచ్చితంగా 7 మిరియాలను రాగి చెంబులో వేయాలి. ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి. మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై, రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వును వేయండి. ఏ పువ్వు వేసినా పర్వాలేదు, ఒక పువ్వును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి. ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి. అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి. చల్లేటప్పుడు మా ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి.
అన్ని రూమ్స్లలో వస్తువులపై, గోడలపై, కిటికీలపై నీటిని చల్లాలి. ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి. ఇలా ఇల్లంతా నీటిని చల్లడం వలన మీ ఇంటిలో మూల మూలల్లో దాగి ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీ ఉండదు. మంచి సువాసన లేని ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఆ నీటిలో ఒక కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ని కలపండి. ఇక మిరియాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో, చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఈ పరిహారంలో అత్తరు, మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ రెండు మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమేస్తాయి. ఈ నీటిని ఇంటిలో మరి గుమ్మంపై చల్లినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా చేయాలి. ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవరికి చెప్పకూడదు. ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం పైన బయట వైపు ఉంచేయాలి. ఇక మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఆ తర్వాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేయకముందే ఆ నీటిని బయటపడేయాలి. పరిహారం చేసే ముందు, చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ నీటిని చల్లటం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి, ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేటివి ఉండవు. మరి తెలుసుకున్నారు కదా, రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేమి చల్లాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా చల్లండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలని చేసుకోండి. ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అని రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తుంటారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమల రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని అంటుంటారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్ళలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కల్వ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుందని, ఒకవేళ కల్వ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం ముందు అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు గుమ్మం ముందు ఇలా చల్లండి నీళ్ళని. ఇలా చల్లితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది.